అందరికీ నమస్కారం. 2024 జూన్ 1వ తేదీన వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి రాబోతుంది. హనుమాన్ జయంతి హిందువుల పండుగ. హిందువుల పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైనది. హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుని అంశ వాయుదేవుని ఔరస ఉన్న హనుమాన్ మహాబలుడు, అర్జునుడికి ప్రియసకుడు, శ్రీరామదాసుడు, ఎర్రని కన్నులు కలిగిన వానరుడు, అమిత విక్రముడు, శతయువజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొని వచ్చి యుద్ధంలో లక్ష్మణుణ్ణి బ్రతికించాడు, దశకంఠుడైన రావణుడి గర్భం వణిచినవాడు, హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు, తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపించగా సీతారాములు స్వయంగా దర్శనమిచ్చారు. స్వామి కన్నా మిన్నగా మండలం అందుకున్న సేవకుడు హనుమంతుడు. అంజనీపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలరు, పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు, భూతప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమి కొట్టగలడు. శ్రీరాముని నమ్మిన బంటు ఆయన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం. అయితే ఆంజనేయస్వామి పుట్టినరోజు అయినటువంటి హనుమాన్ జయంతి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకు తింటే చాలు, ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది, జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, మీ శరీరంలోని దరిద్రమంతా కూడా పోతుంది, మీ శరీరానికి ఆంజనేయస్వామి శక్తి అంతా వస్తుంది, హనుమాన్ జయంతి రోజు తప్పకుండా ఈ ఆకు తినాలి అని శాస్త్రాలే చెబుతున్నాయి. ఇలా తినటం వలన చక్కని ఆరోగ్యం వస్తుంది. ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుస్సు కూడా పెరుగుతుంది. మరి హనుమాన్ జయంతి రోజు తప్పక తినాల్సిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆంజనేయ స్వామి ఒక పేద కుటుంబానికి ఎలా సిరి సంపదలను ఇచ్చాడో తెలిపే ఆంజనేయ మహత్యంలోని ఓ కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పూర్వకాలంలో గంగానది ఒడ్డున ఒక గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనే ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగ విదుడు, వేదాన్ని నమ్మి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గంగలో మునిగిన రోజు పవిత్రుడు అవుతూ ఆ నదిలోనే హనుమంతుణ్ణి షోడశోపచార మంత్రమైన ఓం క్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేసేవాడు. అవసరమైన కూరలను సంపాదించి ఇంటికి చేర్చేవాడు. అనుకూలవతి అయిన ఆయన భార్య మేము పేదవారిమి అని చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది. అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తుంది. గంగా స్నానం హనుమాన్ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్న ఆ కపిలుడు వద్ద ఒకరోజు సువర్చల మనోహరుడు భక్త వత్సలుడు, రామవంతు భక్త శ్రీకాంత్ అయిన ఆంజనేయస్వామి ప్రత్యక్షమయ్యాడు. హనుమ 4 భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞంతో నవరత్నాలతో ఉన్న కొండలాలతో ముత్యాల హారాలతో ప్రత్యక్షమైనాడు. స్వామిని చూసిన ఆనందంలో కపిలుడు దివ్యస్తోత్రాలు చేసి పులకితుడయ్యాడు. ఆనందంతో అతనికి మాటలు నోటి నుండి రాలేదు. కపిలుడు కొంచెం సేపటికి తేరుకొని స్వామి హనుమను చూసి, నా జన్మ ధన్యమైంది, ఇక నాకు నా గృహం మీద విచారం లేదు, నేను భక్తితో సమర్పించే ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని
ఒక గొప్ప స్తోత్రం చేశాడు. కపిలుడు మాటలు ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి కోరికలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు. హనుమ కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ, కపిల, రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నావు. నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది. దానికి బాలసాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులవుతారు, వారి కోరికలు తీరుతాయి. ముందుగా రాముణ్ణి పూజించి తర్వాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు రూపాలు వేల కొద్దీ ఉన్నాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ అదృశ్యమైనాడు. కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకుని వెళ్లకుండా చేరాడు. జరిగిన విషయం అంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేశాడు. ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దని ఊరడించింది. అయినా తమ పిల్లల ఆకలి చూసి, వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులోని బాధను బయటకు చెప్పింది. స్వామి, మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు, వేదశాస్త్రాలన్నీ కూడా చదివారు, అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా. మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలే లేవు. చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తూ ఉన్నాం. అడవిలో దొరికే కందమూలలే మనకు ఇంతవరకు ఆహారం. మన దరిద్రాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడు భజనతో జీవితమంతా గడిపేశారు. ఫలితం ఏమీ లేదు. ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు. మీరు ఇంకా ఆ హనుమని పట్టుకు ప్రాకులాడుతున్నారు. వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని నిష్ఠూరంగా అన్నది. ఆ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించడం పాపం అవుతుంది అని చెప్పి కపిలుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో హనుమ కపిలుడి ముందు ప్రత్యక్షమైనాడు. జరిగినదంతా కపిలుడి ద్వారా విన్నాడు. విచారించవద్దని చెప్పాడు. అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవడానికి ఒక మార్గం చెప్పాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న రేగి చెట్టు మొదట్లో ధనరాశి ఉందని, దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమైనాడు. ఇలా మారుతి చెప్పగానే కపిలుడు వెంటనే ఈ విషయం తన భార్యకు చెప్పాడు. ఆమె నమ్మలేదు, మోసం అంది. నిజంగా మన మీద ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయన ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మనకి ఇచ్చేవాడు కదా అని నిష్ఠూరాలాడింది. ఆ మాటలు విన్న కపిలుని మనసు తీవ్రంగా క్షోభించింది. ఆ రాత్రి కపిలుడు భార్య నిద్రించిన సమయంలో హనుమాన్ రేగు చెట్టు కింద ఉన్న ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు. కపిలుడు భయకంపితుడై అంత బరువు గల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు. క్షమించమని ప్రార్థించాడు. కపిలుని భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే ఎత్తి పైకి ఎత్తుకొని నిద్రపోతున్న కపిలుడు భార్య దగ్గర ఉంచాడు. తర్వాత హనుమ ఆప్యాయంగా కపిలుణ్ణి దగ్గరకు తీసుకొని కౌగులించుకొని, నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను, ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమైనాడు. మర్నాడు ఉదయం నిద్రలేచి తన ముందున్న అనన్య ద్రవ్యరాశి గల ఆ పెట్టెను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన తప్పు తెలుసుకుని తనను క్షమించమని భర్త కాళ్ళ మీద పడింది. తను చేసిన దైవాపచారానికి మన్నించమని హనుమను ప్రార్థించింది.
హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యాభర్తలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు. తర్వాత హనుమ ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ కోరికలు తీర్చాడు, పిల్లల వివాహాలు చేశాడు. ఇన్ని చేసిన మనసంతా నువ్వే అని కపిలుడు హనుమ చెరసాలని ఆశ్రయించి చివరికి సాహిత్యం పొందాడు. నమ్మిన వారి నమ్మినంత సాయం ఇచ్చేవాడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, హనుమాన్ జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకులు కానీ తింటే చాలు, ఒక గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. ఏమీ లేదు, ఈరోజు ఒక తమలపాకులు కానీ లేదా తులసి ఆకును ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకును తీసి దానిలో తేనెను కానీ బెల్లాన్ని కానీ ఏమీ లేకపోతే పంచదారని కానీ వేసుకొని తినేయండి. హనుమాన్ జయంతి రోజు ఇలా తమలపాకులు కానీ తులసి ఆకును కానీ తింటే ఒక గంటలో మీ ఇంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది. జాతక దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారుతుంది. మీకు తమలపాకు దొరికితే ముందు తమలపాకునే తినండి. తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకును తినండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. ఎందుకంటే తమలపాకులు అన్న తులసి ఆకులన్న హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి. సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు. మన పండుగల్లో ముఖ్యమైనది హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా హనుమంతుని కథలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాలు అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున హనుమ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం, రామనామ జపం చేస్తూ ఉంటారు. హనుమంతుని జన్మ వృత్తాంతం, శివమహాపురాణం, రామాయణం, పరాశర సహిత మొదలైన గ్రంథాలలో అనేక గాథలతో వివరింపబడి ఉంది. హిందూ పురాణ కథల ద్వారా పంజకస్థల అనే అప్సరస అంజనా అనే వానరకాంతగా జన్మించెను, కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను, వారు సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సును పండు రూపంలో అంజనకు ఇచ్చెను. అంజనకు జన్మించిన స్తుతినే ఆంజనేయుడు. కేసరి నందుణ్ణి వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందుకు వాయుసుతుడని కూడా హనుమంతుడిని పిలుస్తారు. పరాశరహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు. ఈరోజు అక్షింతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి. పూజ సమయంలో హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రనామం, హనుమాన్ చరిత్ర అంటే స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి, లేదా ఓం ఆంజనేయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను దర్శించుకోవడం మంచిది. ఇక నైవేద్యం విషయానికి వస్తే, ఆంజనేయ స్వామివారికి వడలు అంటే, గారెలు అంటే చాలా ఇష్టం. కనుక హనుమాన్ జయంతి రోజు ఇంట్లో స్వామివారిని పూజించేవారు భక్తితో వడలు నివేదన చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, ఈరోజు ఇలా వడలు నైవేద్యం పెట్టి వడలతో పాటు తమలపాకులు, అరటిపండ్లు కూడా సమర్పించాలి. ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి. ఇలా వడలు, తమలపాకులు, అరటిపండ్లు, కొబ్బరికాయ ఆంజనేయ స్వామివారికి సమర్పిస్తే 1000 పూజలు చేసిన ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పూజ చేయలేని వారు గుడిలో
ఆంజనేయ స్వామివారికి వడమాల సమర్పించినా కూడా 1000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. ఆంజనేయ స్వామివారి కృప ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది. ఆంజనేయ స్వామివారే మిమ్మల్ని కాపాడుతారు. ఆంజనేయ స్వామి పుట్టిన ఈ పర్వదినాన స్వామివారికి గారెలు, అరటిపండ్లు, తమలపాకులు, కొబ్బరికాయ సమర్పిస్తే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. ఇల్లు, కారు, ఉద్యోగం, సౌభాగ్యం, మంచి భర్త, ఇలా ఎలాంటి కోరికలు ఉన్నా సరే నెరవేరుతాయి. ఈ నైవేద్యాలతో పాటు మీరు పెట్టాలనుకుంటే ఇక రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. కానీ ప్రధానంగా వడలు సమర్పించాలి. వడలతో పాటు అరటిపండ్లు, తమలపాకులు, కొబ్బరికాయ కూడా సమర్పిస్తే 1000 పూజలు చేసిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రసాదాలన్నీ కూడా, అంటే వడలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి, అలాగే బయట వారికి కూడా పెట్టండి. ఈరోజు ఆంజనేయ స్వామికి వడమాల వేస్తే చాలా మంచిది. ఆ వడమాలను అందరికీ పంచిపెడితే మహా అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. ఆంజనేయ స్వామి వారే వచ్చి తిన్నంత పుణ్యం వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, జై హనుమాన్ అని చిన్న కామెంట్ చేయండి.